ముందుగా ఈరోజు చాలా బాధాకరమైనటువంటి వార్త. 2-3 రోజుల క్రితం ఓ అమ్మాయి తనకు ఇంటి పట్టా వచ్చిందని చాలా ఆనందంగా మీడియా ముందు మాట్లాడింది. అయితే ఆ మాట్లాడిన మాటలు, ఆమె చిరునవ్వు ఇంకా మన కంటికి కనిపిస్తూనే ఉంది. కానీ ఆ అమ్మాయి ఈరోజు ఈ క్షణానికి ఇప్పుడు భూమి మీద లేదు. కారణం ఎవరో తెలుసా? ఐటీడీపీ. కారణం ఎవరో తెలుసా? ఐటీడీపీ. ఎస్, నేను చెప్తాను, నేను ఒక్కసారి చూపిస్తాను, చూడండి. ఎస్, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటో ఒకటి చూపిస్తాను. ఎస్, క్లియర్గా చూస్తున్నారు కదా స్క్రీన్ పైన. ఒక 4 రోజుల క్రితం సార్ తనకు ఇంటి పట్టా వచ్చిందనేటటువంటి ఆనందంతో ఆ అమ్మాయి మీడియా ముందు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తే, ముఖ్యమంత్రిని పొగిడితే, తన ఎమ్మెల్యే తన ఏ నియోజకవర్గంలో ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గురించి గొప్పగా చెప్పినందుకు ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారంటే మీకు కొన్ని మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి. ఒక మహిళ అనేటటువంటి గౌరవం లేదు, మగ కుక్కలు కూడా ఎగబడి ఆ అమ్మాయిని అలా ట్రోల్ చేశాయి. దీని వెనుక ఎవరున్నారో తెలుసా? ఎర్రబుక్కు లోకేష్ నాయుడు నడిపేటటువంటి ఐటీడీపీ. ఎంత క్రూరమైన ఐటీడీపీ అంటే, ఎవరైనా జగన్ పక్షాన నిలబడినా, ఎవరైనా జగన్ గురించి మాట్లాడినా, ఎవరైనా వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడినా, ఎవరైనా ఆ పార్టీ గురించి గొప్పగా చెప్పినా వెంటనే ట్రోలింగ్ మొదలు పెడతారు. మహిళలని కూడా చూడరు. ఈ పేటీఎం బ్యాచ్, ఈ కుక్కల్లో ఒక మహిళలు కూడా ఉన్నారు. ఈ అమ్మాయిని దూషించిన వాళ్ళల్లో మహిళలు కూడా ఉన్నారు. సిగ్గుచేటు, ఇలాంటి వాళ్లను కన్నటువంటి తల్లిదండ్రులు కూడా సిగ్గుపడాలి. ఈ సమాజంలో అలాంటి వారిని వదిలిపెట్టి అమాయకులైనటువంటి వాళ్లను బలి చేస్తున్నారు. ఈరోజు ఐటీడీపీలో చేరి వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, ఎవ్వరు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడకూడదు, ఎవ్వరు జగన్ గారి గురించి మాట్లాడకూడదు, ఎవరైనా మాట్లాడితే విపరీతంగా ట్రోల్ చేస్తారు. ఆ అమ్మాయిని పచ్చి బూతులతో ట్రోల్ చేశారు సార్. ఆ బూతులు నోట్లతో చెప్పలేం మనం, అంత దారుణంగా దూషించారు. ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలు, ఆ 2 ఆడపిల్లలను కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి దూషించారు. అమ్మ ఒడి వచ్చింది నాకు, నేను ఆ డబ్బులతో చాలా హ్యాపీగా ఉన్నానంటే, ఎక్కడొచ్చింది నీకు అంటే, ఇంకా బూతు మాటలు నేను చెప్పలేకపోతున్నాను. ఒక మగాడు నాకన్నా, నా గడ్డం కన్నా వాడి గడ్డమే కొంచెం బాగుంటుంది, వాడు మరీ దారుణంగా దూషించాడు. టీడీపీ వైపు ఉంటాడు, పేర్లు చెప్పడానికి కూడా సిగ్గుచేటి ఇలాంటి వాళ్ళు. ఐటీడీపీలో పనిచేస్తారు వీళ్ళంతా, పేటీఎం కుక్కలోని పెడుతున్నాయి. ఇంతకాలం పేటీఎం మనుషులు అనేవాళ్ళం కదా. లోకేష్ నాయుడు సమాధానం చెప్పాలి, ట్విట్టర్లో పెట్టుకున్నాడు మాకు సంబంధం లేదని. అక్కడ దూషించిన వాళ్ళందరూ నీకు సంబంధం లేరా? నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదా లోకేష్? ఇదే నీ ఇంట్లో ఆడబిడ్డలకు జరిగితే ఎలా రెస్పాండ్ అవుతావు? ఇలానే చూస్తూ ఉంటావా? తనకు ఇంటి పట్ట, ఒక పేద మహిళ, అద్దె ఇంట్లో బతుకుతున్నాను సార్ నేను, నాకు ఈరోజు ఇంటి పట్ట వచ్చింది, సొంత ఇంట్లోకి వెళుతున్నాను అని అమ్మాయి చెబితే, ఆనందం వ్యక్తం చేస్తే, ఆ అమ్మాయిని నానా రకాలుగా దూషించి ట్రోల్ చేసి విపరీతమైనటువంటి మాటలు. ఆ ఐటీడీపీ చాలా క్రూరత్వం కలిగినది, ఎవరినైనా సరే బ్రతకనివ్వదు. రాక్షసత్వం నిండిపోయినటువంటి ఐటీడీపీ ఇక్కడ నడుస్తోంది. అసలు నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు మనుషులేనా? ఐటీడీపీలో పనిచేసేవాళ్ళు, టీడీపీ తరఫున పనిచేస్తున్న వాళ్ళు మనుషులేనా? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి, 74 ఏళ్ల వయసు వచ్చింది, మీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పండి, ఆ అమ్మాయి మరణానికి మీకు సంబంధం లేదని, మీ పార్టీ వాళ్ళతో దూషించలేదని, ఐటీడీపీతో ఆ అమ్మాయిని టార్గెట్ చేయలేదని, ఐటీడీపీ ద్వారా ఆ అమ్మాయిని ట్రోల్ చేయలేదని, అసలు మీలో మానవత్వం కొంచెమైనా ఉందా? ఏం పుట్టుకసారి ఇది? ఒక మహిళ ఎంత చక్కగా నవ్వుతోంది చూడండి. ఆ చిరునవ్వు ఈరోజు లేదు, ఆ చిరునవ్వుకే మనం జీవితంలో చూడలేము. తన ఆనందం, ఇంటి పట్టా పుచ్చుకున్నటువంటి ఆనందం ఆ అమ్మాయి మోములో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక జీవితకాలం మనం ఎప్పటికీ ఆ చిరునవ్వు చూడలేము. అసలు ఇలాంటి పరిస్థితి మన ఇంటి ఆడపిల్లలకు జరిగితే, ఇలా మన ఇంటి ఆడపిల్లల్ని దూషిస్తే ఎంత బాధగా ఉంటుంది? ఇంత దారుణమా? ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది సార్. వీళ్ళ వేధింపులు భరించలేక, వీళ్ళ ట్రోలింగ్ భరించలేక, వీళ్ళ బూతులు భరించలేక, తన కుటుంబాన్ని నడివీధి పాలు చేస్తే దాన్ని సహించలేక, భరించలేక, అవమాన భారంతో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఏంటి దారుణం? చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడిలో ఒక రాక్షసత్వం ఉంది, రెడ్ బుక్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు, ఐటీడీపీని వెనక నుంచి నడిపిస్తూ ఉంటాడు, ఇలా ఇంతమంది ఉసురు పోసుకుంటే ఏం బాగుపడతాం సార్? మనం ఏం బాగుపడతాం చెప్పండి? మీ కుమారుడికి ఆపండి ఐటీడీపీలో చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ట్రోలింగ్ని, ఎందరి జీవితాలు నాశనం చేస్తారు? ఎవ్వడూ మాట్లాడకూడదా? ముఖ్యమంత్రి గారి గురించి పాజిటివ్గా ఒక్క మాట నోట్లో నుంచి రాకూడదా? వారి జీవితాలను తీసుకొచ్చి బయటేస్తారా?
ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు, ఎన్ని ప్రాణాలు తీస్తారు, ఎంతమంది ఉసురు పోసుకుంటారు సార్ మీరు? ఐటీడీపీ ఒక రాక్షస గుణం కలిగినటువంటి సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉంటుంది. టీడీపీ తరపున కొన్ని కోట్ల రూపాయలు దీనికోసం లోకేష్ ఖర్చు పెడుతున్నారు. దీని వెనుక దాదాపు వందలాది మంది పనిచేస్తూ ఉంటారు జీతాల కోసం. చాలా దారుణంగా మొన్నటికి మొన్న చూశాం కదా, షర్మిలని సునీతను వీళ్ళే దూషించారు ఫేక్ అకౌంట్లు పెట్టి. ఈ ఐటీడీపీ ద్వారానే దూషించారు. మొత్తం పేర్లన్నీ కూడా ఎవరి పేర్లు ఉంటాయి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేస్తారు. ఆఖరికి దొరికాడు మొన్న. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని? ఆ అమ్మాయి ఆ రోజు ఏం మాట్లాడిందో ఒక్కసారి ప్లీజ్. ఒక పేద మహిళ ఇంటి పట్టా వస్తే తెనాలికి సంబంధించినటువంటి అమ్మాయి గీత అండి. తీసుకుంటానని అసలు అనుకోలేదు. మేమున్నాం కదా గెలిపించడానికి, మా కళ నెరవేర్చారు. మేము ఆయన కళ నెరవేరుస్తాం, ఆయన నుంచో పెడతాం, ఆయన గెలిపిస్తాం. ఇట్స్ అవర్ డ్రీమ్. ఏం డబ్బులు కట్టలేదు సార్, నేను ఇంకా తీసుకున్నా. యాక్చువల్గా అమ్మఒడి తీసుకున్నాను, మా మామగారికి పింఛన్ తీసుకున్నాను, మా అత్తగారికి చేతి పక్కన తీసుకున్నాను, ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉంటుంటే జై జగనన్న అని అరిచేవారు. ఇక మొత్తం వినిపించేది. ఇంతమంది హ్యాపీనెస్ తో తీసుకున్నప్పుడు గెలవకుండా ఎలా ఉంటారు సార్? కంపల్సరీగా డెఫినెట్ గా మా అన్నకే వేస్తాము, జగనన్నకే. ఒక స్టార్ క్యాంపెయినర్లా మారిందని ఆ అమ్మాయిని 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో చూసాం. ఈరోజు తన చిరునవ్వు లేదు, తన మాట లేదు, తను శాశ్వతంగా అందరికీ దూరమై వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడిదే ఈ పాపం, లోకేష్ నాయుడిదే ఈ పాపం. వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి ఆ ఐటీడీపీని ఏ రకంగా పెంచి పోషిస్తున్నారో, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జీవితాల్లోకి ప్రవేశించడం, వారి జీవితాలని బయటికి తీసి లాగడం, వారిని భయపెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఇదే వీళ్ళ జీవితాలు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి ఆలోచించండి, ఆడపిల్లలు అందరిళ్లలోనూ ఉంటారు. లోకేష్ నాయుడు ఒక్క విషయం ఆలోచించుకో, అందరిళ్లలోనూ ఆడపిల్లలున్నారు. ఐటీడీపీలో పనిచేసేటటువంటి ఆ కుక్కలన్నీ కూడా ఆలోచించుకోవాలి, మీ ఇళ్లలో కూడా ఆడపిల్లలున్నారు. ఈ రకంగా ట్రోలింగ్ చేస్తే మీ ఇంట్లో ఆడవాళ్లపైన మీ మనసు ఎంత గాయపడుతుంది, ఎంత బాధపడుతుంది. నాగార్జున యాదవ్ గారు, ఏంటి సార్ ఇది? కరెక్ట్గా 4 రోజుల క్రితం నేను ఆ అమ్మాయి వీడియో చూశాను, ఆ అమ్మాయి వీడియో చూశాను, చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడుతోంది. ఈరోజు చూస్తే ఆ అమ్మాయి ఇక లేదు అనేటటువంటి వార్త. ఏంటి కారణం అంటే ఆ అమ్మాయిని ట్రోలింగ్ 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 తన జీవితాన్ని తీసుకొచ్చి బయటపడేశారు సార్. విజయబాబు గారు, ఈ ఐటీడీపీ అనేది ఇంత రాక్షసత్వంగా ఎలా తయారైంది సార్? ఏంటి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఇంత దారుణంగా ఒక అమ్మాయి విషయంలో వ్యవహరించడం? ప్రాణాన్నే కాదండి, ఒక మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి కుటుంబాన్ని చిదిమేశారు వాళ్ళు. చెప్పాలంటే చంద్రబాబు నాయుడు యొక్క రాక్షసత్వానికి ఒక పేద కుటుంబం బలైపోయింది. అతగాడి కుమారుడైనటువంటి ఒక పనికి మాలిన గిడసబారినటువంటి వ్యక్తి ఈ లోకేష్ అనేటువంటి వాడు. ఇతని రాక్షసత్వానికి క్రూరత్వానికి కూడా ఆ అమ్మాయి మాటలు వింటుంటే చిన్న స్థలం వచ్చిందని వాళ్ళ రాక్షస మనస్తత్వం మనం చూసామండి. ఎంత బరితెగింపు అంటే అమరావతిలో పేదలకు ఇళ్ళిస్తే సమతౌల్యం దెబ్బతింటదని బరితెగించి కోర్టుకు కూడా వెళ్ళినటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వం. చంద్రబాబు అయితే సమాధులు కట్టుకోవాల్సిందే అంటాడు, రాధాకృష్ణ అయితే చెమట కంపు వీళ్ళు ఎక్కడికి వస్తే అని సెంటు కంపు అని వార్తే రాశారు ఫ్రంట్ పేజీలో. వీళ్ళనేమో జైల్లో పెడితే కాస్త చెమట పోస్తేనేమో, వీళ్ళ ప్రాణాలు చాలా విలువైనవి, అదే పేదల ప్రాణాలు పేల పిండితో సమానం వీళ్ళకి. ఇంత రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి వాడి తర్వాత మీరు చెప్పారే వ్యక్తిత్వ హననం అనేది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం అనేటువంటి ఒక కుట్రకి కుహనా రాజకీయాలకి తెరలేపి దాన్ని ఒక పరాకాష్ఠ పతాక స్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వం హననం చేయడంతో ప్రారంభమైనటువంటి ఈ కుట్ర అనేక మందిని, ఒకడని కాదు ఇద్దరిని కాదు, నా స్వానుభవం చెప్తాను మీకు. ఒక ఆ పట్టాపనేవాడు ఎవడో ఒకడు ఉంటాడే బండవాడు ఒకడు, అతను బహుశా మీరు కూడా ఆ రోజు టీవీ డిబేట్ లో ఉన్నట్టున్నారు ఆ ఛానల్లో. ఒక డిబేట్ లో నాతో మాట్లాడలేక తర్వాత ఏం చేస్తాడంటే తెల్లారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, విజయబాబు నీ బతుకేంటో తెలుసు, రిపోర్టర్ గా నువ్వు ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసావో, ఎంత సంపాదించావో, ఆ బండారం అంతా బయట పెడతానని చెప్పని వాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే, నేను ఏ రోజు జర్నలిజంలో రిపోర్టింగ్ సైడ్ నేను పనిచేయలేను,
సాహిత్యం బ్యాక్గ్రౌండ్తో డెస్క్ నుంచి వచ్చి ఎడిటర్ అయినవాడిని నేను. అది వాడికి తెలియదు, కానీ పత్రికల్లో వాళ్ళ తైనాతీ మీడియాకి తెలుసు నేనేంటనేది. వాళ్ళు దాన్ని చాలా ప్రముఖంగా ప్రచురించారని ఆంధ్రజ్యోతిలో. అంటే ఎంత నిస్సిగ్గుగా, ఎంత బరి తెగించి వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని ఏ రకంగా ఎవరిని ఎట్లా కొట్టాలి, ఎవరిని ఎలా స్పాయిల్ చేయాలి, వాళ్ళ ప్రత్యర్థులందరినీ కూడా నైతికంగా ఎలా దెబ్బతీయాలనేది. మన పోటీ వాళ్ళం ఏంటంటే డక్కా ముక్కలు తిని వీళ్ళని ఎదిరించి నిలబడ్డాం. కానీ పేద మధ్యతరగతి మహిళలు కదా వాళ్ళు, పాపం ఎంత అల్ప సంతోషం చూడండి. చిన్న స్థలం ఇస్తేనే ఆ అమ్మాయి అంత ఉప్పొంగిపోయింది. అంటే అంత సంతోషానికైనా దీనికైనా ఒక సున్నిత మనస్కు రాలనేది ఆమె మాటల్లో చాలా ప్రస్ఫుటం అవుతా ఉంది. అటువంటి వ్యక్తుల మీద వీళ్ళు దాడి చేయటమంటే ఈ ITDP అనేటువంటి దీంతో మొత్తం విష సర్పాలని, విష నాగుల్ని వీడు పెంచి పోషిస్తున్నటువంటి తీరు చూస్తే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేయించినటువంటి ఒక హత్యాకాండ. ఈ హత్యాకాండలో తండ్రి కొడుకులు ఇద్దరిదే బాధ్యత కాబట్టి డెఫినెట్గా వీళ్ళను కూడా కుట్రదారులుగా ఇందులో చేర్చాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాలో, తమ స్వార్థ రాజకీయాల కోసం ఎంతమంది సామాన్యుల్ని బలి చేయాలో అన్ని రకాలుగా బలి చేస్తూ, ప్రత్యేకించి క్యారెక్టర్ అసాసినేషన్ అనే ఒక ఆయుధాన్ని ఆనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు ఒక సామాన్య మహిళ వరకు కూడా వీళ్ళు యథేచ్ఛగా ఇదే దాడి చేస్తున్నారంటే ఇంతగా మించినటువంటి దుర్మార్గం, ఇంతకు మించినటువంటి కుట్ర, ఇంతకు మించిన నేరపూరితమైనటువంటి చర్యలు ఇంకేమైనా ఉంటాయా అనేది అసలు ఆలోచిస్తేనే వీళ్ళ మనస్తత్వం మామూలు. అమ్మాయి మాట్లాడింది కూడా ఏంటంటే సార్, తనకి ఆ పిల్లలకి అమ్మ ఒడి వచ్చిందంటే అందులో నేను చూసా, కొన్ని వీడియోస్ చూసా, ప్రత్యక్షంగా నేను చూశాను. అతను ఏమంటాడంటే 1000 రూపాయలు కోత పెట్టాడు నీకు కనపడలేదే, ఇంకా లమ్ డాష్ 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 లమ్ వాళ్ళ భాష సార్, అసలు నోటితో చెప్పలేము, మనం ఉపయోగించలేము, ఇంకా చాలా ఉన్నాయి, ఆ బూతులు మనం వాడలేము. అంటే వాడంత క్లియర్గా మాట్లాడుతున్నాడు, ఒక ఆడపిల్లని కూడా లేదు. తరువాత ఇదే ITDP కోసం విదేశాల్లో ఉండి ఒక మహిళ పనిచేస్తూ ఉంటుంది, రెడ్డి అనే ట్యాగ్ లైన్ తగిలించుకొని పనిచేస్తూ ఉంటుంది. ఆమె మరీ దారుణంగా తిట్టింది, మహిళను కూడా లేదు. మహిళ ఈ అమ్మాయి చేసిన తప్పేంటంటే తన సంతోషాన్ని బహిరంగంగా వ్యక్తం చేయటం సార్, అంతే తన ఆనందాన్ని. ఒక ఈ సొంతిల్లు అనేది ఒక మధ్యతరగతి పేదంటి మహిళల కుటుంబాల యొక్క ఒక కళ అండి. అలాంటి కళని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేస్తుంటే ఆ కళ్ళలో ఆనందం చూసి వీళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అది ఇవాళ ఇక్కడ జరుగుతుంది. అందుకని వాళ్ళని టార్గెట్ చేయటం అనేది చాలా దుర్మార్గం. రాజకీయ నాయకులను ఎలాగో టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా లేని జర్నలిస్టుల మీద ఎలాగో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, చివరికి పేద మహిళల మీద కూడా దాడి చేయటువంటి వీళ్ళ యొక్క క్రూరత్వం ఎంత పరాకాష్ఠకు చేరిందనే తెలుసుకోవచ్చు. ఎందుకంటే లోకేష్ అనే అతని వ్యక్తిత్వాన్ని చూస్తే, అతని బ్యాక్గ్రౌండ్, అతని బ్రాటప్ ఏంటంటే చూసాం కదా, హాయిగా మంచి పుస్తకాలు చదువుకొని మంచి సంస్కారం అలవరుచుకోవాల్సినటువంటి రోజుల్లో ఆ అమెరికాలో ఆ తెల్ల అమ్మాయిలతో ఆ జలక్రీడలు, కామక్రీడలు, వికృత విన్యాసాలు ఇవన్నీ మనం చూసాం కదా. అలాంటి వాడికి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ సంస్కారాన్ని ప్రశ్నిస్తే అతను ఏమంటున్నాడు తెలుసా, మీరు చూసినవి చాలా తక్కువ, ఇంకా డెప్త్ గా ఉండే వీడియోస్ ఉన్నాయి, జగన్ రెడ్డి నీ నెంబర్ చెప్పు నీకు వాట్సాప్ చేస్తా వీడియోస్ చూసుకో అంటున్నాడు, ఇంకా డెప్త్ గా ఉన్నాయంట వీడియోస్ ఆయన దగ్గర. అది బరి తెగింపండి, వాళ్ళకి ఏముంటుందండి? వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి మర్యాద, సంస్కారం, నాగరికత, బంధం, అనుబంధం, ఆత్మీయత ఇవన్నీ ఏంటంటే ఒక శిక్షణ, క్రమశిక్షణ కలిగిన కుటుంబాలకు సంబంధించినటువంటి సంప్రదాయాలు అన్ని ఉంటాయి. బరి తెగింపుగా గాలికి పెరిగిన వాళ్ళకి ఆ గాలి ఆలోచనలు, గాలి వ్యవహారాలు ఉంటాయి తప్ప, లేకపోతే ఎంత బరి తెగింపు కాకపోతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఎర్ర పుక్కేసుకొని వెర్రి నాగులాగా నేను వీళ్ళకి రాస్తున్నాను, వాళ్ళకి రాస్తున్నాను, రేపు అధికారంలోకి వచ్చాక మీ అంత చూస్తామని ఎంత బరి తెగింపు కాకపోతే అంత ధీరిగా మాట్లాడతాడండి అతను. మామూలు డెమోక్రసీలో నువ్వు చిట్టా రాసుకుంటే నువ్వేమన్నా హత్యాకాండాలకి ఏను ప్రతీకారచనలకి చేయడానికి న్యాయస్థానాలు లేవా, చట్టాలు లేవా? అంటే వాళ్ళ ఫ్యూడల మనస్తత్వం ఉండదు. అందుకే చెప్తున్నా అతని పెరిగినటువంటి నేపథ్యం, అతని కుసంస్కారం, అతని యొక్క రాక్షస మనస్తత్వం ఇవన్నీ చెప్పుకుంటా వాళ్ళంటే వాటన్నిటికీ కూడా ఈ ప్రతీకలు ఏదో ఇప్పుడు మనలాంటి వాళ్ళ మీద వాళ్ళు ఏదన్నా చేసినా అది వేరే, కానీ పాపం ఇద్దరు చిన్నపిల్లల తల్లి, పేద మహిళ,
వాళ్ళ మీద పైశాచిక క్రీడ ఏంటండి? కనీసం కొన్ని చూపిస్తాను సార్, అవి మనం చదవలేము కానీ కనిపించవు, నేను చెప్పలేను కానీ నాకు తెలుసు. ఇప్పుడు నాదే స్వానుభవం చెప్తున్నాను కదా, నేను కూడా బాధితుడని చెప్తున్నా కదా. వీళ్ళ యొక్క వికృత వ్యక్తిత్వ హననానికి, వీళ్ళ వికృత క్రీడలకి, ఒక దౌర్భాగ్యపు వ్యవహారాలకి నేను కూడా బాధితుడని చెప్తున్నా కదా. ఇవన్నీ కూడా ఆ అమ్మాయిని బండబూతులు తిడుతూ పెట్టినటువంటి కామెంట్స్ సార్. ఏంటో ఏదో రూములు లాడ్జ్లు ఏవేవో రాసేసారు. అంటే వాళ్ళ ఆలోచన అండి, వాళ్ళ ఆలోచన విధానం అది, వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది. అయితే మీకు ఇక్కడ ఒక ఈ సందర్భంలో ఒక అంశం చెప్పదలుచుకున్నాను ఈశ్వర్ గారు. సార్ నిన్న బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వర గారు ఒక బస్సు యాత్ర ప్రారంభిస్తూ జెండా ఊపుతూ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని మేము టీడీపీతో వీళ్ళతో కలిసి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంటే దుష్ట శిక్షణ అంట, శిష్ట రక్షణ. ఎవరి శిష్టులు అంటే శిష్టులు, వశిష్ఠులు, వరిష్ఠులు, ప్రవిష్ఠులు ఎవరై అంటే ఇదిగో ఇలాంటి ఈ పనులు చేసేటువంటి లోకేష్ నేను స్వయాన వాళ్ళ తండ్రిని, వాళ్ళ తండ్రే చంద్రబాబు నాయుడు దుష్టుడని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు దుష్టుడని వాళ్ళ తండ్రి వాపోతూ చివరి దశలో మానసికంగా కురింగి కృషించి ఆయన ఈ దౌష్ట్యానికి బలైపోతే, ఆ దౌష్ట్యానికి కారకుడైనటువంటి వాడినేమో ఇవాళ శిష్యుడని, ఆ శిష్యుడిని రక్షించడానికి ఈవిడ ధర్మ పోరాటం చేస్తున్నానని నిన్న జెండా ఊపుతున్నటువంటి ఇది చూస్తే, పదవుల కోసం కక్కుర్తి కోసం ఎంత స్థాయికి వీళ్ళు దిగజారిపోతున్నారనేది చాలా బాధాకరం అండి. అంటే ఒక తెలుగుదేశం పార్టీలోనో లేకపోతే ఈ బూతులు గీతులు మాట్లాడే జనసేన లాంటి దాంట్లోనో ఆ వ్యక్తులు అలా వ్యవహరిస్తే పర్వాలేదు, కానీ ఒక జాతీయ పార్టీలో, ఒక గౌరవప్రదమైన పార్టీలో, సైద్ధాంతికంగా మేము ఇది అని చెప్పుకునే పార్టీలో వ్యక్తులు వీళ్ళని, నరేంద్ర మోడీ గారిని నీచాతి నీచంగా తిట్టిన వ్యక్తిని శిష్యుడు ఆయన రక్షించుకోవాలి మనం అని చెప్పని అన్న సందర్భంలో నేను విన్నది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి, బీజేపీలో ఉన్న ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళల్లో వాళ్ళు తలలు బాదుకున్నారు. ఈ దుష్టుని పట్టుకొని శిష్యుడిని అంటుంది, ఈయన్ని రక్షించడానికి మనం అందరం పూనుకోవాలంట, ఏం దౌర్భాగ్యం పట్టింది మనకు అని చెప్పిన వాళ్ళు నిన్న వాపోయిన సందర్భం కూడా నాకు తెలుసు. రమేష్ నాయుడు గారు, ఇక్కడ జరుగుతున్న రాజకీయం రైట్? రమేష్ నాయుడు గారు ఏం చెప్తారు సార్? 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం నేను కూడా ఫేస్బుక్లో చూసా, ఆ అమ్మాయి తన ఆనందాన్ని పంచుకుంటూ ఇళ్ల పట్టా వచ్చినందుకు తన ఆనందం మొత్తం కూడా వ్యక్తం చేసింది, చక్కగా నవ్వుతోంది. ఇంతకంటే గొప్ప సందర్భం మా జీవితంలో ఉండదు, ఒక ఇంటి పట్టా అందుకోవడం అనేటటువంటి సందర్భం అని. 4 రోజులకే ఆ అమ్మాయి చనిపోయింది సార్. ఆ క్షణం నుంచి ఆ అమ్మాయి వెంట పడి వేధింపులు. కొన్ని నేను చూపించాను కదా, కామెంట్స్ కూడా చూపించాను, కొన్ని మాటలు కూడా వినిపించాను. ఐటీడీపీ దీని వెనుక ఉంది, క్లియర్గా వదిలిపెట్టడం లేదు ఎవరు మాట్లాడినా. ఇది కరెక్టేనా? ఈనాటి సోషల్ మీడియాను వాడుకునే పద్ధతి ఇదేనా? ఈ రకంగా మహిళల్ని వేధించి వారు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పడం అనేది. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. ఒక వాస్తవం చెప్పదలుచుకున్నా, నాకు ఈ ఎపిసోడ్ మీద ఏ విధమైనటువంటి అవగాహన లేదు, నేను ఇప్పటి వరకు ఫాలో అవ్వలేదు. నా వ్యక్తిగతమైనటువంటి బిజీ షెడ్యూల్ కారణంగా నేను కనీసం టీవీ చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. మన సాక్షి ప్రతినిధులు ఆహ్వానించారు కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు కావచ్చు, ఈరోజు కామన్ సివిల్ కోడ్కు సంబంధించినటువంటి విషయాలు, ఇట్లాంటి విషయాల మీద మీరు చెప్పవ ఒక రకమైనటువంటి భారతదేశ రాజకీయాల మీద చర్చిస్తారేమనేటువంటి ఉద్దేశం. డెఫినెట్గా అవి కూడా చర్చిద్దాం, వాటిలో కూడా వెళ్దాం. ఇప్పుడే అందింది ఈ వార్త, చూసిన తర్వాత చాలా బాధాకరమైన వెళ్దాం. ఒక అన్న అయితే, నేను ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది అంటే, దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, రాజకీయాల్లో ఎవరు పనిచేస్తున్నా, ఏ విమర్శ చేసినా, ఏ ప్రశంసించినా, నచ్చినటువంటి అంశాల మీద ఆ యొక్క రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ పేరు మీద పనిచేసేటువంటి సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా కుటుంబ
విలువలకు తిలోదకాలిస్తూ, లేకపోతే కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క కుటుంబ సభ్యులను కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. రాజకీయం అంటే చాలా పవిత్రమైనది, రాజకీయం అంటే సర్వీస్ చేయడానికి, రాజకీయ నాయకుడు అంటే సమున్నతమైనటువంటి ఆశయంతో 24/7 ఏ విధంగా అయితే డాక్టర్ అందుబాటులో ఉంటాడో, ప్రభుత్వ ఉద్యోగి కూడా అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా రాజకీయ నాయకుడు 24/7 ప్రజల కోసం ఎప్పుడు కాల్ చేసినా అందుబాటులో ఉంటాడు, ఒక పవిత్ర కార్యంగా భావించేటువంటి రోజులు మనం చూసాం. కానీ దురదృష్టం ఏంటంటే కార్పొరేట్ రాజకీయాలు ఇప్పుడు ప్రవేశించిన తర్వాత ఆర్థికమైనటువంటి ఏనుగుల్లాగా, మొదటి ఏనుగులుగా బలిసినటువంటి వ్యక్తులందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఈవెన్ ఎలక్షన్స్ కూడా, స్ట్రాటజీస్ కూడా, క్యాంపెయినింగ్ కూడా, వ్యక్తుల్ని, అవతల వ్యక్తిని ఓడించాలంటే కూడా వాళ్ళకున్నటువంటి హంగు ఆర్భాటాలు, ధనబలంతో వ్యక్తుల యొక్క హన్నం చేసే విధంగా చేస్తున్నటువంటి వ్యవహారాల్లో భాగంగా ఏమైందంటే సోషల్ మీడియా అనేది అన్బ్యాలెన్స్ అయిపోయింది. ఇది వాస్తవం, అందరం ఒప్పుకోవాలి. కానీ ఎవరిని నిందించాలి ఇక్కడ? ఏ రాజకీయ పార్టీ అయినా సరే తన యొక్క రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులని, లేకంటే సోషల్ మీడియా ఇన్ఛార్జీలకి స్పష్టమైనటువంటి ఒక సూచనలు, సలహాలు చేయాలి. మనకు మనమే ఒక రాజకీయ పార్టీగా ఒక గీత గీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి నేను చాలా ఉదాహరణలు చెప్పగలుగుతాను. అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, లేకంటే ఇంకొక పార్టీకి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదో ప్రశంసలు పొందామనో, వ్యూవర్షిప్ పెంచుకుందామనో, లేకంటే వాడికి ఉన్నటువంటి కసి ఏదైతే ఉందో, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సంఘటనలకు కూడా ఫ్రస్ట్రేషన్ తోటి వీడికొచ్చి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి, తనకు నచ్చినటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితులు చూసాం. చంద్రబాబును రాజకీయాల్లోకి రాలేన చంద్రబాబును విమర్శించి, పాపం అమ్మాయి ఏదైనా చంద్రబాబు ఇట్లా చేశాడు, మోసం చేశాడనో, ఇవ్వలేదనో, ఇల్లు ఇస్తానని జన్మభూమి కమిటీలు డబ్బు తీసుకుని మోసం చేశాయనో, అలాంటి మాటలు ఏమీ మాట్లాడలేదు. తనకు కలిగినటువంటి ఆనందం, తనకు కలిగినటువంటి లబ్ధి మాత్రమే చెప్పుకుంటే, దాన్ని ఈ రకంగా ట్రోల్ చేయాలా? వినిపించాను కదా మీకు, కొన్ని సీన్స్ కూడా చూపించాను కదా, కొన్ని స్క్రీన్ షాట్లు కూడా చూపించాను కదా. అంటే ఈరోజు నేను ఏది నమ్మేటువంటి పరిస్థితుల్లో సమాజం లేదు. దేని మీద మనకు ఇప్పటికిప్పుడు ఒక అంటే నా దృష్టిలో మీరు ఏవైనా మాట్లాడచ్చు, దానికి ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. కానీ నా పరిధిలో నాకు ఏ విధమైనటువంటి అవగాహన లేదు, ఏది సత్యము ఏది అసత్యం అని అంచనా వేసుకోలేనటువంటి స్థితిలో నేను మాట్లాడలేకపోతున్నాను. కాబట్టి ఓవరాల్గా సోషల్ మీడియా యొక్క ప్రభావం కారణంగా ఈరోజు రాజకీయాల్లో మా లాంటి సామాజిక కార్యకర్తలు, విజయబాబు లాంటి సామాజిక నాకు తెలియదు కదా, దురదృష్టం అన్న. ఏది జరగకూడదు. ఎవరిని వ్యక్తులు, నేను చెప్పేది అదే, ఎవరి కుటుంబ సభ్యులు కానీ వ్యక్తిత్వ హనం చేసేటువంటి పరిస్థితులు రాకూడదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురం ఎవరైతే ప్యానెల్లో ఉన్నానో వాళ్ళం, ఎవరో సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మేమందరం కూడా. మేము నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పాలిటిక్స్ లో ఉన్నారు, మీకు బాగా తెలుసు. ఇప్పుడు పాలిటిక్స్ లో ఏమైపోయింది అంటే రాజకీయ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఎక్కువైపోయింది. మీరు కూడా ఇట్లాంటివి చాలా చూస్తుంటారు, మీ క్యారెక్టర్ నా పైన కూడా క్యారెక్టర్ అసాసినేషన్ నేను కూడా చూశాను. సరే, వాటన్నింటికి తట్టుకునేటటువంటి ధైర్యం మనకున్నప్పుడు మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇలాంటి వాళ్ళు పాపం సెన్సిటివ్ గా వాళ్ళు తట్టుకోలేరండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకటి, వాళ్ళ కుటుంబ వాస్తవం సెన్సిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు తట్టుకోలేరు ఒకటి. అదీగాక ఏంటంటే ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు, ఏదన్నా సంబంధం లేనటువంటి విమర్శలు, అపవాదులు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు వస్తాయి. దాని కారణంగా కూడా అనుకోనటువంటి నిర్ణయాలు జరుగుతుంటాయి. కాబట్టి ఇది బాధాకరమైనటువంటి విషయం. రెండోది ఏంటంటే, ప్రతి ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ఒక్క నిమిషం చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఒక కుటుంబ సభ్యులకు సంబంధించి చివరికి నా అంటే ఇది చెప్పొచ్చో అప్రస్తుతమో తెలీదు, జగన్మోహన్ రెడ్డి గారికి 100% తల్లి మీద, చెల్లి మీద ప్రేమ ఉంది. దాన్ని నేను 100% నమ్ముతాను. ఏ తల్లి మీద అయినా, నా తల్లి మీద నాకుంటుంది, నా చెల్లి మీద నాకుంటుంది, నా అక్క మీద ఉంటుంది. కానీ ఎవరో వెధవులు ఒకటి రెండు సోషల్ మీడియాలో అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చూశాను నేను, బాధాకరం. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే అవతల ఇంకో కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళతోటి అక్రమ సంబంధాలు కలిపేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పెద్దలు ఉన్నారో, కాకపోతే వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ
మీడియా యాజమాన్యాలకు కానీ లేక ఇప్పుడు మీడియాలో చర్చ జరుగుతుంది, ఈ మీడియాలో ఏదన్నా ఒక జరగనని సంఘటన జరిగితే ఇది మీడియా యాజమాన్యానికి అంటగట్టకూడదు, అలాగా నేను భావిస్తున్నా. సో మిగతా విషయాలు పెద్దలు చెప్తారు, మీరు ఏమైనా చెప్తారా? అది రొటీ రండి అంటే ఆ సోషల్ మీడియా టెర్రరిస్ట్ల ఫ్యాక్టరీ అండి ఐటీడీపీ అంటే. దట్స్ దాంట్లో వేరేది ఏం లేదు. ఇప్పుడు బీజేపీ ప్రతినిధికి సంబంధించిన అన్న ఏదన్నా గట్టిగా మాట్లాడితే అన్న కుటుంబ సభ్యుల్ని కానీ అన్నను కానీ లేకపోతే మరొకరిని కానీ ఇక్కడ దేనికి అతీతం కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక సోషల్ మీడియా టెర్రరిజాన్ని సృష్టించారు. సో సపోజ్ ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని, మరీ ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని, అమాయకులు వాళ్ళందరినీ డబ్బులు పెట్టి వాళ్ళని హైర్ చేసుకోవడం కానీ. ఎందుకంటే 17th December 2023 చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఏం చెప్పారంటే, ఒక ఒక పోస్టు పెడితే 100 రూపాయలు ఇస్తాం, ఎదుటి వాళ్ళని తిడుతూ పోస్టు పెడితే 200 రూపాయలు ఇస్తాం, పచ్చిగా అసభ్యంగా చెప్పి రీచ్ ఎక్కువ ఉంటే ఒక పోస్టుకి 250 రూపాయలు ఇస్తామని నేరుగా చంద్రబాబు నాయుడు గారు ఐటీడీపీ అనే ఒక టెర్రరిస్ట్ సోషల్ మీడియా టెర్రరిస్ట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఈ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు దుర్మార్గంగా పాపం ఆ అమ్మాయి గీతాంజలి అనే అమ్మాయి చేసినటువంటి నేరం ఏందండి, ఆవిడకి ఒక ఇళ్ల పట్టా వచ్చింది, ఇళ్ల పట్టాని ఆవిడ సంతోషంగా ఏదో యూట్యూబ్ ఛానల్కి దేనికో ఆ అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చింది, ఆ అమ్మాయి మీద స్పెషల్గా ఎడిషన్లు చేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆ అమ్మాయిని బాహ్య ప్రపంచంలో కనపడకుండా చేయాలని ఆ అమ్మాయిని మానసిక అత్యాచారం చేసి అమ్మాయిని అమానుషంగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు తయారు చేసినటువంటి ఆ సోషల్ మీడియా టెర్రరిస్టులు చంపేయడం అనేది దుర్మార్గమైనటువంటి వైఖరి. దాంట్లో ఎవ్వరు అతీతులు కాదు. నా మీద అసభ్యంగా పోస్టులు పెట్టినటువంటి సందర్భం ఉంది, మీ మీద అసభ్యంగా పోస్టులు పెట్టిన సందర్భం ఉంది, అక్కడ అనలిస్టుగా ఉన్నటువంటి వాళ్ళ మీద అసభ్యంగా చేసింది. కేవలం అవాస్తవాల్ని, అసత్యాల్ని, అర్ధ సత్యాల్ని ఇష్టం వచ్చినట్టు చేయడం, చూపించారు జగను, ఇట్లాంటి ప్రచారాలు చేసుకునివ్వండి, ఏం నష్టమేం లేదు, దీనివల్ల పెద్ద నష్టమేం జరగదు. అక్కడ జనం ఉన్నారా లేదా అనేటటువంటి వీళ్ళ ప్రచారాలతో. కానీ ఒక ఆడబిడ్డ, ఒక మహిళ, ఒక తల్లి ఇంత దారుణంగానా? అవైతే కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి సార్, ఆ పదాలు చదవలేము, ఆ అమ్మాయిని తిడుతున్న మాటలు తిరిగి మనం మాట్లాడలేము. మీకు నాగార్జున గారు మీ మాట వినిపిస్తుందండి బ్రహ్మ, వాళ్ళ లక్ష్యం వెరీ క్లియర్ సార్. ఐటీడీపీ వాళ్ళ లక్ష్యం వెరీ క్లియర్ చెప్పండి సార్. ఐటీడీపీ వాళ్ళ లక్ష్యం అనేది వెరీ క్లియర్ అండి. వారికి కావాల్సింది ఏంటంటే కొంతమంది అమాయకుల్లో లేకపోతే అభాగ్యుల్లో వారికి డబ్బులు ఎరవేసి వారిని ఆ టెర్రరిస్ట్ గ్రూప్లోకి తీసుకుంటారు, లేకపోతే కులం, కులం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ముసుగు కప్పి కులం రూపేణా కొంతమందిని కాదు, మిగతాకు సంబంధించినటువంటి కులాలందరూ రెండవ శ్రేణి వ్యక్తులు, వారిని మనం ఏ విధంగా అన్నా తిట్టచ్చు, లేదా ఫలానా పార్టీ వాళ్ళు, ఆ ఫలానా పార్టీ వాళ్ళని మనం ఏ విధంగా అనొచ్చు. ఎందుకండి, నేరుగా మీరు గమనించండి, నరేంద్ర మోదీ గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఏం విమర్శలు చేశారు? నరేంద్ర మోదీ గారి భార్య మీద విమర్శలు, నరేంద్ర మోదీ గారి తండ్రి గారి మీద విమర్శలు, నేరుగా నరేంద్ర మోదీ గారి వ్యక్తిత్వం మీద విమర్శలు, ఇయే విమర్శలు ఇప్పుడు గీతాంజలి గారి మీద కూడా చేశారు. నిజంగా మాకు సోషల్ మీడియా ఉందండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఉంది, భారతీయ జనతా పార్టీకి సోషల్ మీడియా ఉంది, ఎందుకు ఆ సోషల్ మీడియా టెర్రరిస్ట్ బృందంగా ఉన్నటువంటి ఐటీడీపీకి ఎందుకు మారేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరేజ్ ఉంటే సోషల్ మీడియాకి వారికి కుట్ర ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి కమిట్మెంట్ ఉంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి కుతంత్రం ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి కెపాసిటీ ఉంటే వారికి కుమ్మక్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి కంటెంట్ ఉంటుంటే వాళ్ళ దగ్గర క్రిమినల్ మెంటాలిటీ ఉంటుంది. ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతిదీ ఒక అర్ధరహితమైన అర్ధమైనటువంటి విమర్శలతో, ఒక గణాంకాలతో, గతంలో జరిగినటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్తో, రేపు వస్తున్నటువంటి వేరే రకాలైనటువంటి నివేదికలతో, వస్తున్నటువంటి సోషల్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్తో, గతంలో జరిగినటువంటి పరిపాలనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలనకి వస్తున్నటువంటి వ్యత్యాసం ఏంది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రిపోర్ట్స్కి గత ప్రభుత్వంలో ఎట్లా ఉంది, ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇట్లా ప్రతిదీ ఒక స్ట్రాటజిక్ వేతో ప్రజల ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఈ పరిపాలనకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నివేదికల రూపంలో, గణాంకాల రూపంలో, గవర్నమెంట్ ఆర్డర్స్ రూపంలో ఎస్టాబ్లిష్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ముందుకు వెళ్తుంటే తెలుగుదేశం పార్టీకి ఇదేం కర్మండి?
మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసేది అయితేందుకు మొన్న ఒకటి సంఘటన జరుగుతుంది. వర్రా రవీంద్ర అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా కన్వీనరు అతనిది పులివేంద్ర, ఆ అబ్బాయి పేరు మీద అతని పేరు మీద ఒకటి క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి శర్మిలమ్మ గారి మీద విపరీతమైనటువంటి విమర్శలు చేశారు. వాస్తవానికి చూసిన వాళ్ళందరూ, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అన్నగారు కూడా అన్నట్టు చూసిన వాళ్ళందరూ, ఇదేంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కన్వీనరు శర్మిలమ్మ గారిని నర్రెడ్డి సునీత గారి మీద ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది ఆ స్క్రీన్ షాట్ తిప్పి నిజంగా ఒక ఒక అభద్రతా భావాన్ని, ఒక అసత్య వాతావరణాన్ని వాళ్ళు సృష్టించారు. ఆ వర్రా రవీంద్ర రెడ్డి గారు నేరుగా వెళ్ళి సిద్ధార్థ కౌశల్ గారికి వెళ్ళి ఒక కంప్లైంట్ లెటర్ ఇచ్చి, సార్ ఇది నాది కాదు అని కంప్లైంట్ ఇస్తే దాని మీద ఒక ఎంక్వైరీ జరిగింది. ఈ సోషల్ మీడియా తీవ్రవాదుల్ని ఐటీడీపీ తయారు చేస్తుంది. అమ్మాయిలను లేదు, అబ్బాయిలను లేదు, 0.5 గాళ్ళని లేదు, ఎవరినైనా డబ్బులు ఇచ్చి తీసుకురావడం, వారికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది లండన్లో ఉంటారు, కొంతమంది ఏలూరులో ఉంటారు, కొంతమంది గుంటూరులో ఉంటారు, కొంతమంది తెనాల్లో ఉంటారు. వీళ్ళందరికీ విచక్షణ రహితం లేకుండా వారికి డబ్బులు ఇవ్వడం, ఆ డబ్బులు ఇచ్చి తల్లి లేదు, చెల్లి లేదు, తండ్రి లేడు, అక్రమ సంబంధాలు అంటకట్టడం, తద్వారా ఫేస్బుక్లో పోస్టులు చేయడం, వారికి ఉద్దేశించి సంబంధించి ఒకటే ఒక అరెస్ట్ చేస్తే వాడి దగ్గర ఒక 20 అకౌంట్లు, రేపొద్దు నాగార్జున యాదవ్ పేరు మీద కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఆల్రెడీ చేశారు అనుకోండి, చేసి నా గురించి ఈశ్వర్ గారి మీద తిడుతూ పోస్టులు పెడతారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ నిస్సిగ్గు, ఈ నిచ్చలన లేకుండా, సిగ్గు లేకుండా చేసినటువంటి అన్ని చర్యలకు ఖచ్చితంగా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవచ్చు. గీతాంజలి గారి మృతికి నా ప్రగాఢ సానుభూతి చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా గీతాంజలి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి సజ్జల భార్గవ్ గారు కానీ లేకపోతే మరొకరు కూడా ఖచ్చితంగా ఇష్యూని టేకప్ చేసి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా పోస్టులు పెట్టిన వారి మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకునేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెనుకడుగు వేయదు. లబ్ధిదారులు మాకు లబ్ధి జరిగిందని చెప్తే వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, వాళ్ళకి అక్రమ సంబంధాలు ఆపాదిస్తూ, ఒకరికి కాకుండా ఇద్దరు కాకుండా ఇటువంటి లబ్ధిదారుల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నీ మీద కూడా కాదండి. ఒకే పాయింట్ చెప్తానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు భువనేశ్వర్ గారిని అనకుండానే అన్నారని ఒక మాట చిత్రీకరించి బోరున మీడియా ఛానల్ ముందు ఎక్కెక్కి 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 ఏడ్చి రాజకీయ లబ్ధి కోసం ఎక్కెక్కి ఏడ్చావే, నీలాగా సిగ్గు లేదు కాబట్టి, నీలాగా సంస్కారం లేదు కాబట్టి, నీలాగా సభ్యత లేదు కాబట్టి ఇది రాజకీయ ప్రయోజనం కోసం వాడుకున్నావు, అలాంటి చెడు మాటలు నీకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ తీవ్రవాదులు చేస్తే ఆవిడ కృశించిపోయి కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటే రేపు ఏదో ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్లకు ఇటువంటి గాని పరిస్థితి గాని దాపురిస్తే వాళ్ళు ఏమీ చేసుకోకుండా చూసుకోమని మరొకసారి సోషల్ మీడియాలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఒకసారి మనం సబ్జెక్ట్లోకి వెళదాం. పవన్ కళ్యాణ్ అంశానికి సంబంధించి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంపీగా పోటీ చేయబోతున్నారా, ఏంటి ఈ వార్త స్ప్రెడ్ అయిన రోజు నుంచి ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్ళారో అప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా అవును కాదనేటటువంటి సమాధానం ఏది కూడా పవన్ కళ్యాణ్ నోటి నుంచి రావటం లేదు. ఇదంతా కుట్రపూరితంగా వెనక నుంచి చంద్రబాబే నడిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ని పార్లమెంటుకు పంపించి ఇక్కడ లోకేష్కి లైన్ క్లియర్ చేసుకునేటటువంటి రూట్ ఒకటి వేసుకుంటూ క్రమంగా పోతున్నారు అనేది. రైట్, ఈరోజు జాతీయ పత్రికలు ఏం రాయలేవండి, జాతీయ పత్రికలు రాసినటువంటి వార్తని చూద్దాం ఒకసారి స్క్రీన్ మీద. క్యాంపెయిన్ దట్ పవన్ విల్ మూవ్ టు సెంటర్ ఎక్స్ జేఎస్, అంటే జనసేన క్యాడర్, చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా. ఇక్కడ ఇందులో వీళ్ళు ఏం చెప్తారంటే, ద టీడీ జేఎస్ కంబైన్ సీల్డ్ అండ్ ఎలక్టోరల్ అలయన్స్ విత్ ద భారతీయ జనతా పార్టీ 2 days అగో ఇన్ ఢిల్లీ. ద ప్రాపగండా మిషనరీ వాజ్ అన్లీష్డ్ టు క్లైమ్ దట్ పవన్ కళ్యాణ్ విల్ మూవ్ టు నేషనల్ పాలిటిక్స్ ఈవెన్ బిఫోర్ ద లీడర్స్ రిటర్న్ ఫ్రామ్ ఢిల్లీ. ఇది వీళ్ళు ఢిల్లీలో ఉండగానే ఇది వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకపోవటం.
రైట్ విజయబాబు గారు, ఏంటి పవన్ కళ్యాణ్ని క్రమంగా ఇక్కడ నుంచి తప్పించేటటువంటి కుట్ర అప్పుడే మొదలైంది అనుకోవచ్చా? చంద్రబాబు కోసం ఈయన ఏ త్యాగానికైనా సిద్ధపడతారు, లోకేష్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతారు అనుకోవచ్చా? తక్కువ సమయం సార్, ముగ్గురితో మాట్లాడిస్తాను ఈ అంశం పైన. ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరాను ఎగురుతాను అంతంట. ఆ విధంగా రెండు చోట్ల ఎమ్మెల్యేగా గెలవలేనోడు దాదాపు 7 అసెంబ్లీలు ప్రాతినిధ్యం వహించేటువంటి లోక్సభకి పోటీ చేస్తానని తయారటం, కాపుల కోసం నేను పార్టీ పెట్టలేదు, కాపుల మీద నాకేమి కాపుల కోసం పనిచేయట్లేదని చెప్తూ, కాపులు అత్యధికంగా ఉన్నటువంటి కాకినాడని మీరు గమనించండి, అతను పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయిన తర్వాత మొత్తం యావత్ ఆంధ్రదేశంలో కానీ, ఆ మాటకు వస్తే రాయలసీమలో కానీ కనీసం ఒక సగం కాదు 25% ప్రాంతాలు కూడా తిరగల, కానీ కాకినాడ తదితర ప్రాంతాల్లో మాత్రం 4-5 సార్లు పదే పదే తిరిగాడు. అంటే అప్పటి నుంచి అతనికి దాని మీద కన్నుంది. అయితే ఎమ్మెల్యేగా నిలబడాలని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు కూడా నాకున్న సమాచారం ఏంటంటే, ఈ క్రానికల్లో ఈ జాతీయ పత్రికల్లో ఈ వార్తలు వచ్చిన తర్వాత వెంటనే ఉన్నదేమో అక్కడ పిడికేడు అటుకులు, దాంట్లో నుంచి 2 తనే కొట్టేస్తాడంట మొత్తం తనే. ఒకటేమో లోక్సభకి నిలబడాలని, అట్లాగే పిఠాపురం లాంటి ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా నిలబడాలనేది అతని ప్రయత్నం. అయితే పిఠాపురంలో నిలబడితే మళ్ళీ భంగపాటు తప్పదు అనుకుంటే అది వేరే సంగతి, కానీ ఇటు ఎమ్మెల్యేగాను అటు ఎంపీగా కూడా పోటీ చేయాలని ఇచ్చిన టిక్కెట్లన్నీ నీకు, నువ్వు అందులో వాటా తీసుకుంటే మిగతా వాళ్ళకి నువ్వు ఏం పొందుతావు? ఇది ప్రధానంగా ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశం. తర్వాత ఈ సెంటర్ కి మూవ్ అవడం, పార్లమెంట్ కి మూవ్ అవడం అనేది, దీని వెనుక ఏదైనా రాజకీయ అవసరం, చంద్రబాబు రాజకీయ అవసరం ఉందనుకోవచ్చా? ఇప్పుడు అతనికేమి పెద్ద పొలిటికల్ గా ఏదో ఇక్కడ చేశారని లేదండి. రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ వ్యాపారంగా మార్చుకున్నాడు. నేను గతంలో కూడా చెప్పాను, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకుని అధికారంలోకి రాకముందే రాజకీయాల్లో లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఒక నూతన అంశానికి తెరలేపినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అన్నట్టయితే పవన్ కళ్యాణ్. అతను కావాల్సిన డీల్ అతను కుదుర్చుకుంటాడు. సెంటర్కి వెళ్ళమంటే సెంటర్కి వెళ్తాడు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళమంటే ఇంకో చోటకి వెళ్తాడు. అతనికేమి పెద్ద దీని మీద మమకారం, ఈ సమాజానికో లేకపోతే తనని నమ్ముకున్నటువంటి శ్రేణులకో న్యాయం చేయాలి మనం, దీనికి కమిటెడ్ గా ఉండాలని లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట మార్చేస్తాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది చేస్తాడు, కాదంటే మీరు ఉంటే ఉండండి పోతే ఇప్పుడు నేను చెప్పాడు కదా, మీరేమి నాకు ఇది కాదు, నేను చెప్పినట్టు వినాలి, పార్టీ నాది పెట్టుబడి నాది అని చెప్పాడు. పెట్టుబడి నాది, ఈ దుకాణం నాది అని చెప్పుకున్న తర్వాత ఇంకా కార్యకర్తల మనోభావాలకు అతను విలువ ఇచ్చేటువంటి ప్రశ్న ఎక్కడ ఉందండి? లేదు కదా. అందుకని చంద్రబాబు గుప్పెట్లో పూర్తిగా ఉన్నాడు. రేపు ఇక్కడ ఏమి ఏ రకమైనటువంటి లుక్కలొక్కలు లేకుండా ఉండడం కోసం, అక్కడ కేంద్రంలో ఏమన్నా ఏతావాత వాళ్ళు ఏదన్నా పొజిషన్ ఇస్తారేమో సినిమా గ్లామర్ చూసి అనేటువంటి ఒక ఆశతో బీజేపీ కండిషన్ ఏంటంటే మొదటి నుంచి కూడా వాళ్ళకి ఇక్కడ ఎవరు లేరు, అంటే క్యాంపెయిన్ చేసేటువంటి క్యాంపెయినింగ్ స్టార్స్ లేరు. అందుకని నువ్వు పార్టీని మా పార్టీలో విలీనం చేసేస్తే నీకు ఒక సూటబుల్ పొజిషన్ ఇస్తాం అనేది వాళ్ళ ఆఫర్ మొదటి నుంచి. అయితే ఇతర ఏంటంటే దీని మీద డబ్బు సంపాదించుకుంటున్నాడు, అంటే విదేశాల నుంచి డబ్బులు బాగా వస్తున్నాయి, ఇటు కులాభిమానం ఉన్నటువంటి వాళ్ళు రహస్యంగా ఇక్కడ వ్యాపారులు ఫార్మా కంపెనీలు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి నుంచి ప్యాకేజీ ఉండనే ఉంది. ఇన్ని విధాలుగా ఏమాత్రం లేకపోయినా పార్ట్ టైం పాలిటిక్స్ కి ఎంత లాభం వస్తామంటే దీన్ని తీసుకెళ్లి బీజేపీలు ఎందుకు కలిపేస్తాడంటే ఇప్పుడు కలపడు కదా. అందుకని దానికోసం అతనే అంగీకారం తెలపలేదు ఈ రోజు వరకు కూడా. భవిష్యత్తులో కొట్టిపోయిన గుడ్డు ఇంకెక్కడి నుంచి మన వ్యవహారం అంతా తెలిసిపోయింది వచ్చేది ఏమి లేదన్నప్పుడు బహుశా అప్పుడు ఆలోచిస్తాడేమో అది వేరే అంశం, కానీ ఈ రోజు మాత్రం నాకున్న విశ్వసనీయ సమాచారం అటు కాకినాడ లాంటి ప్రాంతం నుంచి లోక్సభకి, పిఠాపురం లాంటి ప్రాంతం నుంచి అసెంబ్లీకి 2 చోట్ల కూడా నిలబడాలి అనేటువంటిది. అదే ఆ తర్వాత కూడా అసెంబ్లీకి సంబంధించి ఆయన చేసుకున్నటువంటి సర్వేలు ఏవి కూడా అనుకూలంగా లేవు, మరోసారి అలాంటి ఓటమి చూడకూడదనే ఆయన దీనికి అంగీకారం తెలిపారనేది కూడా ఒకటి ఉంది సార్. సర్వేలు అయితే మాత్రం అనుకూలంగా రాలేదని, అందుకే ఇప్పటి వరకు ఏ స్థానం అనేది తమాషా చూడండి, చంద్రబాబు నాయుడు గారు కొప్ప నుంచి పోటీ చేస్తారు ఆయనకి క్లారిటీ ఉంది, లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారు క్లారిటీ ఉంది, అచ్చెన్నాయుడు టెక్కల నుంచి పోటీ చేస్తారు క్లారిటీ ఉంది, నాదెండ్ల మనోహర్ ఏమో తెనాల నుంచి పోటీ చేస్తారు క్లారిటీ ఉంది, అందరికీ క్లారిటీ ఉంది సార్, ఒక్క పవన్ కళ్యాణ్కి తప్ప. అవును, క్లారిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు ఆ నియోజకవర్గం ఏంటి, ఆ స్వరూపం ఏంటి, అక్కడ ఉన్న ప్రజా సమస్యలు ఏంటి,
రాజకీయ స్వరూపం ఏంటి, గతంలో ఎవరు గెలిచారు, ఎలా గెలిచారు, కాంబినేషన్స్ ఏంటి, ఇవన్నీ అక్కడ డీప్ గా వాళ్లతో టచ్ లో ఉన్నటువంటి వ్యక్తులకి అవగాహన ఉంటుంది. కానీ ఏదో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళి వాళ్ళకి ఏ నియోజకవర్గం మీద అవగాహన ఉంటుందండి, ఈ రాష్ట్రం మీద అతనికి ఏం అవగాహన ఉంటుంది, ఈ రాష్ట్ర సమస్యల మీద ఏముంటుంది, ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ అప్పటికప్పుడు ఏదో మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేదో మాట్లాడదు, అదే కదా. అతని కన్సిస్టెన్సీ లేదు, కమిట్మెంట్ లేదు అనేటువంటిది మనం పదే పదే చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ వేవ్ లో వచ్చాడు, ఈ విధంగా ఏదో చెప్పుకుంటున్నాడు, మళ్ళీ కాసేపు హడావుడి చేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడు, అంతే జరిగేది. రైట్, మీరు చెప్పండి రమేష్ నాయుడు గారు, ఏంటి ఈ ఆలోచన ఎవరిది, బీజేపీదా, లేకపోతే స్వయంగా పవన్ కళ్యాణ్ దా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గీసిన స్కెచ్చా, అసలు ఏంటి పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఈ ఇది ఇట్లాంటి వార్తలు ఎందుకు వచ్చాయి పవన్ మీద, ఆయన ఏదో పార్లమెంట్కి పోటీ చేస్తారని? ముందుగా విజయబాబు గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని 100% ఖండిస్తున్నాయి. ఎందుకంటే నాకన్నా పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు, లేకంటే వారి కుటుంబ సభ్యులతోటి వారికి చాలా మంచి అనుబంధం ఉన్నటువంటి విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ విశ్లేషకులందరికీ కూడా ప్రజలకు చాలామందికి తెలుసు. కానీ అన్న ఏదో ఈరోజు విమర్శించాలి కాబట్టి కొంత డెప్త్గా పోయి విమర్శించారు. నేను 100% దాంతో ఏకీభవించట్లేదు. ఒకటి, ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక యునిక్యూ పర్సనాలిటీ. అవునన్నా కాదన్నా, ఇష్టపడినా ఇష్టపడకపోయినా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సామాజిక బాధ్యత, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి. తను స్వార్థం కోసం కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఆయన అనునిత్యం ఆలోచించేటువంటి వ్యక్తిగా కీర్తి గడించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక నిమిషం తర్వాత చెప్తారు, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పాలి. ఒక్క మీటింగ్ అయినా రాష్ట్ర అభివృద్ధి కోసం, సమాజం కోసం ఆయన ఆలోచన విధానాలు ఇప్పటి వరకు మీరు చూసిన ఏ మీటింగ్ లో అయినా చెప్పారా? ఇది ఆయన ఆలోచన చాలా అద్భుతంగా ఉంది, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం అనేది ఒకటి చెప్పండి, ఆయన ఆలోచన విధానం. ఈ పాయింట్ మీరు అలాగే మళ్ళా నన్ను ప్రశ్నించండి, ముందు నేను సమాధానం చెప్తాను, చివరిలో దీనికి కూడా సమాధానం చెప్తాను నాకు అవకాశం ఉంటే. ఒకటి, 2014 ఎన్నికల్లో అతనుకున్నటువంటి చరిస్మాతోటి ఏమాత్రం ఓట్లు సీట్లు అడగకుండా భారతీయ జనతా పార్టీ ఆనాటి చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఉండాలని త్యాగం చేశాడా లేదా అంటే, రాజకీయ స్వార్థం ఉంటే, ఆ డబ్బులు వ్యామోహమే ఉంటే ఆయన అలా చేసిండేవాడు కాదు అని మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. కానీ ఒక విషయం ఇందనక మీరు చెప్పారు, ఆయనకి ఏ అంశం మీదైనా సామాజిక అంశాల మీద చాలా పూర్తి అవగాహన ఉంది. ఉదాహరణకు ఫిషరీస్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ చేపలు పట్టేటువంటి వాళ్లకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఆయనకి అవగాహన ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ రాష్ట్ర అభివృద్ధి చెప్పాడు కదా, అనేక సభల్లో అనేక వేదికలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, రాష్ట్రంలో వలసలు ఎలా అవ్వాలి, సాగునీటి ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తి చేయాలి, ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేటువంటి మార్గాలను ఎలా అన్వేషించాలి, ప్రభుత్వాల బాధ్యత ఏంటి, ఎడ్యుకేషన్ పాలసీ ఏంది, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల నుంచి ఎలా ఒకటి తప్పించాలి, పేదల ఇంగ్లీష్ మీడియం గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీరు అనటువంటి మాటల్ని పవన్ కళ్యాణ్ నోట్లో మీరు చొప్పిస్తున్నారు. ఆయన తెలుగు భాషను కూడా బతికించుకోవాలని చెప్పాడు, ఇంగ్లీష్ భాషకి ఎవరూ వ్యతిరేకం కాదు, అదే సమయంలో తెలుగు భాషను కూడా బతికించుకోవాలి, ఆ యొక్క కరికులం ఆయన చెప్పని మాటలు కూడా మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఏ విధంగా బోధిస్తాడండి, టీచింగ్ మెథడాలజీ కానీ టెక్నిక్స్ కానీ ఆ యొక్క ఉపాధ్యాయులకి లేకుండా, అవగాహన లేకుండా, శిక్షణ ఇవ్వకుండా నేరుగా మీరు ఆ పిల్లోడి మీద ఆ మొయలైనంత భారాన్ని మోపుతామంటే అది సరైనది కాదని చెప్పి అందుకే చెప్తున్నారు కదా. మీరు ముగ్గురు కలిసి ఇంగ్లీష్ మీడియం తీసేస్తారు, నాడు నేడు ఇంగ్లీష్ మీడియం అందరం కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహిస్తాము.
నో నో, ఇంగ్లీష్ మీడియానికి ఎవరు వ్యతిరేకం కాదు, అదే సమయంలో తెలుగు భాషని ఇది శాస్త్రీయంగా నిరూపించినటువంటి విధానం. ఆయన తెలుగు భాష సంఘానికి సంబంధించిన అంతరించిపోతున్నటువంటి భాషలు కానీ వాటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. పిల్లలు చదువుకునేటువంటి సమయంలో మాతృభాష మీద చదువుకోవాలి, చదువుకునే దానికి ఈజీగా చెప్పారు కదా. మీకుంది, మీకుంది నిజంగా ఇంగ్లీష్ మీడియం చదువు మీద లేకపోతే విద్యా వ్యవస్థ మీద మీకు మంచి అవగాహన ఉంది, మీకు కరెక్ట్ గా మాట్లాడతారు మీరు, నాకు ఆ విషయం తెలుసు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడి నేను వినిపిస్తా, తన పిల్లల్ని చదివించేటటువంటి ఓక్రిడ్జ్ స్కూల్ గురించి ఏం చెప్పారు. మనం పేద పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్య గురించి ఆయన ఏం మాట్లాడారు, ఆయన వాయిసే మీకు వినిపిస్తా, వినండి. ఓక్రిడ్జ్ లో చదువుతున్నారు ఆయన పిల్లలు చెప్తున్నారు, వినండి. వాళ్ళ పిల్లల గురించి చెప్తున్నారు, వినండి. స్కూల్ చూసాను ఇప్పుడు దూరం నుంచి, షూటింగ్ టైమ్ లో దూరం నుంచి చూడటం తప్ప ఇప్పుడు నేను లోపలికి వెళ్ళే అవకాశం నాకు లభించలేదు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉండదు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి లోపల, ఎలా ఉంటుంది అని అనుకునేవాడిని. ఒకసారి ఎప్పుడైతే జాయిన్ చేయాలి సంవత్సరం అని అనుకున్నాను, ఒకసారి లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఫెసిలిటీస్ కానీ ఎందుకంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఓకరేట్ స్కూల్ గురించి నా కొడుకు బాగా నచ్చితే అనుకున్నాను. వెరీ గుడ్. సో వన్స్ ఒకసారి జాయిన్ చేసినది ఇప్పుడు తనంత ప్రాబ్లం అంటే స్కూల్కి వెళ్ళాలని పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. కానీ ఫస్ట్ టైం ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోతుంటాడు స్కూల్కి. మూడో తరగతి ఐదో తరగతి పిల్లలు కూడా టోఫిల్ అంటే దానికి ఆ లాజిక్ ఏంటో అర్థం కాదు. అలాగే ఇంగ్లీష్ 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 అని చెప్పి దేనికి అని అడుగుతుంటే ఈ రోజున మన ఐబీ కరికులం కానీ ఐబీ కరికులం యాక్సెంట్ కోసం ఇంగ్లీష్ కోసం అని మాట్లాడుతూ ఉన్నారు. యాక్సెంట్ కోసమే అయితే ఇన్ని వేల కోట్లయితే ఖర్చు పెట్టకర్లా. యూట్యూబ్లో చూసుకుంటే గోల్డెన్ ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, అమెరికన్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్, ఇవన్నీ మీకు ఏ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడాలో అన్ని గోల్డెన్ ఫ్రీగా వాళ్ళు చెప్తూ ఉంటారు. వాటిలో విద్యార్థులు ఎన్రోల్ అవ్వచ్చు, దానికి డబ్బులు కూడా పెట్టుకోకర్లా. అది ఇది తన పిల్లలకైతే ఒకలా, పేదల పిల్లలకైతే మరోలా. ఏం ఇంగ్లీష్ మీడియం అవసరం మించిపోయింది, ప్రజలకు ఇచ్చాను, ఇక మీరు మాట్లాడేది అయిపోయింది, నేను మాట్లాడలేదు, మాట వినిపించాను, ఇక అయిపోయింది సార్, మీ టర్న్ అయిపోయింది. మీరు గొప్పగా చెప్పారు, నేనేమనట్లేదు. పవన్ కళ్యాణ్ ఏమన్నా ప్రజలకు వినిపించా, ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఇక మీరు నేనేం డిసైడ్ చేయదు, నేనేం తిట్టట్లేదు పవన్ కళ్యాణ్ ని, ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళని డిసైడ్ చేసుకోనివ్వండి ఈయన మాట్లాడినటువంటి మాటల్ని. సమయం మించిపోతుంది, నాగార్జున గారు 1 మినిట్ లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. మీరు వక్రీకరించారని మాత్రమే చెప్పారు, నేను ఆయన బయట మాత్రమే వినిపించా, ప్రజలు కూడా నేను వక్రీకరించాలా లేదని కూడా నేను ప్రేక్షకులకే వదిలేస్తున్నా. మీరు అన్న మాటల్ని అది కూడా వాళ్ళకే వదిలేస్తున్నా, సమయం లేదు కాబట్టి. ప్లీజ్ నాగార్జున గారు 1 మినిట్ లో కన్క్లూడ్ చేయండి సార్, సమయం లేదు ప్లీజ్. సార్ సార్ ఒక విషయం చెప్తానండి. ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు ఒక విషయం అండి. పూర్వం ఒక సన్నాసి దగ్గరికి పోయి నీకు ఎన్ని ఎకరాల భూమి ఉందని అడిగితే మాది మా రాజుగారిది కలిపి 100 ఎకరాలు ఉందన్నాడంట. సరే మీ రాజు సంగతి ఎంత, నీది ఎంత, నీ భూమి ఎంత ఉంది అని అంటే గట్టు చూపించాడంట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అంతే ఉంది. ఒకటి సింపుల్, ఆయన ఎందుకు వచ్చాడు ఈ రాజకీయాల్లోకి, కాపులకు రాజ్యాధికారం అనేది ప్రధానమైన అంశం. రెండు ప్రధానమైన అంశం ఏంది, ప్రశ్నించడం అనేది తనకు ప్రధానమైన అంశం. ఇప్పుడు చూస్తే కళ్ళకేమో చత్వారం వచ్చింది, చెవులకు బదిరత్వం వచ్చింది. ఈరోజు మేము స్పష్టంగా అడుగుతున్నాం, వేరేది అడగట్లేదు. ఈ రాష్ట్రానికి దిక్సూచి చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలంటున్నారు. ఈ రాష్ట్రంలో అందరూ బాగుండాలంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవ్వాలని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించేటువంటి సమర్థుడని పవన్ కళ్యాణ్ భావించినప్పుడు ఈ సమర్థుడు ఎందుకయ్యా జనసేనాని పార్టీ పెట్టడం, నేరుగా వెళ్ళి తెలుగుదేశం పార్టీ జెండా మెడలో కప్పుకొని వచ్చి ఎన్నికల ప్రచారం చేయొచ్చు కదా. ఇది ఒక పాయింట్. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ వాళ్ళనే ఉన్నారు. ఈయన ఏం చెప్పాడు చూద్దాం ఆగండి. ఆయనకి సామాజిక బాధ్యత చాలా ఉందన్నాడు. ఆయనకి ఇప్పుడు ఆయన సీట్లలో కోత ఇస్తే ఈయన సామాజిక న్యాయంతో ఊచకోతకు వస్తున్నాడు కదా. 24 సీట్లు ఇస్తున్నాడు, 24 సీట్లలో
ఎస్సీలకి ఎంత ఇస్తాడు, ఎస్టీలకి ఎంతకి ఇస్తాడు, బీసీలు ఎంతకి ఇస్తాడు, ముస్లిం మైనారిటీలకి ఎంత ఇస్తాడు, తన సొంత కులానికి సంబంధించినటువంటి కాపులకి ఎంతకి ఇస్తాడో ధైర్యంగా చెప్పగలడా పవన్ కళ్యాణ్? 24 సెట్లలోనే. దాంతోపాటు మరొకటి, 1978 ఉండే వినండి సార్. సార్ ఇప్పటికీ సార్ 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 ఒక నిమిషం, ఇప్పటికీ ఆరు సీట్లు అనౌన్స్ చేస్తే పవన్ కళ్యాణ్ ఆరుగురు ఓసీలే, అందులో నలుగురు కాపు సామాజిక వర్గం. 6 సీట్లు చెప్తే 6 ఓసీ, తొందర ఎందుకు సుందరవాదన, తొందర ఎందుకు మీరు చెప్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది 50% ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు ఇస్తాం, దమ్ము ధైర్యం ఉందా? అంటున్నారు కదా రమేష్ నాయుడు గారు కూడా ఉన్నదే 24 మనం డిబేట్ చేద్దాము, మిమ్మల్ని పిలుస్తాను, మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. నాగార్జున యాదవ్ గారు, రమేష్ నాయుడు గారు, విజయబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వంటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.